ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రీ మీడియా. సినిమాకి ఎడిటింగ్ చేయటం ఒక ఎత్తు అయితే మేనేజ్మెంట్ కూడా ఒక పార్ట్ ఉంటుంది చూసారా, దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెగా కాంపౌండ్ ఉందనుకోండి, ఆ కాంపౌండ్ లో సినిమాలు చేస్తుంటారు, ఇటు సైడ్ వచ్చేసరికల వేరే సినిమాలకు సంబంధించి అటు బాలయ్యబాబు గారు కావచ్చు లేకపోతే ఇంకోటి వేరే వేరే అనుకోండి, ఈ రెండింటిని ప్యారలల్ చేయలేరు అంటే ప్యారల్ గా రిలీజ్ పడితే అండి. రిలీజ్ పడితేనా? రిలీజ్ పడితే ఆ హీరోది హీరోది ఓకే రెండు ప్యారల్ గా ఒకే రోజు రిలీజ్ అనుకోండి, అప్పుడు అక్కడక్కడ పరిగెట్టవలసి వస్తుంది, మేనేజ్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, ఏది ఇంపార్టెంటో దానికి వెళ్తాం, ఏది ఇంపార్టెంట్ కాదో దానికి వెళ్తాం. జనరల్ గా గొడవలు జరగవు. ఓకే, అందరు అంటారు కానీ అండి 90% ఎవరు ఇంకో సినిమా గురించి మాట్లాడరండి, వాళ్ళ ఆ సినిమా గోడలో ఉంటారండి వాళ్ళు. ఓకే, ఏ రోజు నన్ను వచ్చి ఆ సినిమా ఎలా ఉంది మనం వేయొచ్చా అని నాకు అడిగింది చాలా తక్కువ. అన్ని సినిమాలు చేసినప్పుడు కూడా ఏ హీరో వచ్చి నన్ను ఆ సినిమా బాగుందా మందిని వెనకలేద్దాం అలాంటి అడిగిందే లేదు నన్ను. ఓకే, చెప్తే ఎవరు నంబరు కానీ వాళ్ళు ఆ సినిమా గోల్లో వాళ్ళు ఉంటారండి వాళ్ళు, అంతే వాళ్ళ సినిమా అడవుల్లో వాళ్ళు ఉంటారు అంతే. పవన్ కళ్యాణ్ కదండి మంచి సక్సెస్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారి విషయంలో తొలి ప్రేమ చాలా సపోర్ట్ గా ఉన్నాడండి ఆయన, సపోర్ట్ గా ఉన్నారు మీకు చాలా. మరి ఖుషి తర్వాత ఎందుకు మీరు లేరు? ఇవన్నీ వాళ్ళని పర్సనల్గా అడగాలండి, మాకు ఆ పర్సనల్ రీజన్ నాకు ఎందుకు అనేది నాకు ఒక రీజన్ ఉండి ఉంటుంది. కాదు కాదు, అంటే హిట్లు ఉన్నాయి అంటే మీరు లేదండి, చాలా జానీ కథ చెప్పాడండి ఆయన నాకు, జానీ కథ నాకు ఇంటికి పిలిచి ఆయన మా ఇటి రూమ్లోనే ఉండేవారు ఆయన, తొలి ప్రేమ తమ్ముడు బద్రి ఖుషి అన్నిటికీ. నైట్ టైం షూటింగ్ లేదు, ఆయన ఫ్రీగా ఉన్నాడంటే మా ఏ టీంలో కూర్చుండేవాడు, వేరే ఏటింగ్ చేసినా కూడా మా దగ్గర ఉండేవాడు ఆయన. ఓకే, నన్ను ఇంట్లో డ్రాప్ చేసి ఆయన వెళ్ళేవాడు అనమాట మార్నింగ్ 3:34 కదా, అంత క్లోజ్గా ఉండేవాడు ఆయన. ఓకే, అది పర్సనల్ రీజన్స్ ఉండి ఉండొచ్చు అండి ఆయనకి, అది కొన్ని కారణాలు మేము అసలు చెప్పుకోలేము, అది పర్సనల్గా గొడవలు అలాంటివి ఏం లేవు. ఓకే ఓకే, అస్సలేం లేదు. జానీ కథ చెప్పాడు ఆయన, కథ చెప్పాడు తీస్తున్నానంటే బాగుందని అన్న, నేను అన్నీ జరిగాయి, అది కొన్ని కారణాల వల్ల ఆయన మా దగ్గరకు రాలేదు. ఆ రావడం దూరం అయింది. ఉడుంబాశంకర్కి వచ్చారు ఆయన, ఉడుంబాశంకర్కి వచ్చి ఇచ్చారు నాకు, నాగబాబు గారి సినిమా నాకు బాగా క్లోజ్ ఆయన. ఆ వ్యాన్లో ఇచ్చినప్పుడు నేను ఒక 1 అవర్ సినిమా ఎడిట్ చేసి సినిమాకి నాకు నచ్చలేదన్నా, అది వాళ్ళు హర్ట్ అయ్యారు. ఓకే ఓకే, హర్ట్ అయ్యి ఇతను ఇక్కడ మనకే నచ్చలేదని చెప్తే బయట చెప్తాడేమో అని అని అన్నట్టు అనిపించి అని నాకు తెలిసింది. ఓకే ఓకే, నేను ఎందుకు నాకు ఇంకొక ఎడిటర్ని ఎందుకు పెట్టుకున్నారని నేను అడగలేదు, నన్ను పిల్లనప్పుడు నేను ఊరుకున్నాను అంటే మన వర్క్ నచ్చితే మన దగ్గరకు రావాలండి. అవునవును, ఇప్పుడు నేను నాకు ఒక చిన్న నాకు ఆయన ఫర్దర్గా సినిమాలు ఇచ్చారని ఆ కంపెనీ ఇచ్చిందనో కాదు, అల్టిమేట్గా నా జడ్జ్మెంటే కరెక్ట్ అయింది. అవును, సినిమా అని నేను అది నాకు ఆ హ్యాపీనెస్సే కానీ దానివల్ల మేము గెలిచాం వాళ్ళు గెలిచామని కాదు, ఇది కొంచెం కాంట్రవర్సీగా ఉంటుందేమో. ఓకే ఓకే, కానీ అంతకు ముందు మీ జర్నీ అంతా కూడా మంచి చాలా క్లోజ్ ఉంటారు, మంచిగా మంచి హిట్లు పడ్డాయి చాలా అండి. తొలి ప్రేమ తమ్ముడు బద్రి ఖుషి, బద్రి సినిమాకి అయితే మేము క్లైమాక్స్ బాగాలేదంటే ఆయనే కూర్చొని ట్రిమ్ చేశాడు ఆయన, పూరి గారిది. ఓకే, లాస్ట్ 20 మినిట్స్ ఉండేదండి దాని, సార్ ఇది ఎవరు చూడరండి మీరు ఆల్రెడీ అమ్మాయిని ఓకే చేసేసారు, నాకు అమ్మాయే నా వైఫ్ అని చెప్పేశారు, నాకు మళ్ళీ ఇంకొక హీరోయిన్ క్యారెక్టర్ నాకు వేస్ట్ అండి, మీ గురించి నేను సినిమా వచ్చి చూస్తాను. ఓకే, మీకు అది అయిపోయింది తప్ప నాకు ఆ అమ్మాయి కాదు నాకెందుకండి అన్న, అంటే ఏంటి నేను క్లైమాక్స్ గురించి ఒప్పుకున్నాను అన్నాడు. లేదు లేదు సార్ నాకు క్లైమాక్స్ నచ్చలేదంటే అప్పుడు మళ్ళీ ముగ్గురం కూర్చొని ఆ 20 మినిట్స్ని 7 మినిట్స్ చేసాం. కొంచెం ఇప్పుడు మీరు సినిమా చూసినా సరే జిగ్జాగ్గా ఉంటుంది, ఆ 20 మినిట్స్ కొంచెం స్మూత్గా ఉండదు ఆ 7 మినిట్స్. ఓకే ఓకే, ఒక ఏదో గోల్కొండ షాట్ ఒకటి పడుతుంటుంది, ఎయిర్పోర్ట్ షాట్ పడుతుంటుంది, కార్ షాట్ పడుతుంటుంది. ఓకే, మీ కథ అక్కడ అయిపోయిందండి, అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు అయిపోయిందండి కదా నాన్న, దానికి ఆర్గ్యూ చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసి ఆయన ఒప్పుకున్నారు. ఓకే ఓకే, ఆయన సాంగ్స్ ఫైట్స్ అన్ని ఆయనే షూట్ చేసేవారు, డైరెక్టర్లకి సంబంధం ఉండేది కాదు, ఫైట్లన్నీ ఆయనే, ఆయన అవి ఆ పోర్షన్ అన్ని నేనే ఎడిట్ చేసి అవన్నీ ఆయనే వచ్చి కూర్చుండేవారు, మనకి ఇలా కావాలని చెప్పేవారు అనమాట. ఓకే, ఆయనే డైరెక్ట్ చేసేవాడు సాంగ్స్కి ఫైట్స్కి, ఆ పోర్షన్లన్నీ మాకు ఇలా కావాలంటే అంటే నేను చేసేవాడి అనమాట. ఓకే, చాలా మంచి టైమింగ్ అండి ఆయనకి, నాకు ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను కూడా, ఫైట్స్ అన్ని రియాలిటీగా ఉంటాయి, అన్ని ఫైట్ లైన్ సినిమాల్లో రియల్గా ఉంటుంది, గ్రూప్ ఉండదు. ఖుషీలో అయితే ఒక మార్కెట్ ఫైట్ ఉంటుంది, ఆ మార్కెట్ ఫైట్ అయితే ఆయన చాలా బాగా తీశారు, అన్ని సింగిల్ షాట్లో తీసి ఈ సింగిల్ షాట్లని నువ్వు ఎన్ని షాట్లు వేస్తావో తెలీదు, మాక్సిమం ఈ షాట్లు ఫాస్ట్ కట్గా ఉండాలన్నారు ఆయన, దాన్ని అలాగే ఎడిట్ చేసాం. అన్ని షాట్లు ఫుల్ షాట్లు తీస్తాడు ఆయన, ఫుల్ ఒక కొట్టాడు ఒక ఎండ్ అయ్యాడు అంటే కొట్టి ఎండ్ అయ్యేంత వరకు ఒకటే షాట్ ఉంటుంది.
దాంట్లో ఎన్ని షాట్లు వేయగలితే అన్ని షాట్లు వేయాను అనేవాడు ఆయన. వేస్తే ఆయనకు నచ్చి అలాగనమాట, అంత ఆయన దగ్గర నేర్చుకున్నావు చాలా. ఓకే చెప్పాడు ఆయన, ఆయన ట్రూ ఫిల్మ్ లవర్ అండి ఆయన, హార్డ్ కోర్ లవర్. ఆఫ్టర్ జడ్జిమెంట్ మంచిదైనప్పుడు మళ్ళీ మీకు కాల్ రావాలి వాస్తవం కదా, అదేంటో ఆ డిస్టెన్స్ పెరిగిందని ఎవరు ఏం చేయలేమండి. నేను వెళ్ళి కలాలి, మన దీనికి వెళిస్తే మళ్ళీ ఆయన ఏదో అనుకోవచ్చు, డబ్బుల గురించి వచ్చామనో లేకపోతే సినిమా ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేది నా ఫీలింగ్ అండి. నేనైతే ఎవరికి ఫోన్ చేసి అడగడం కానీ అలా జరగలేదు, అలా జరగకుండా ఉండాలనే కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ గారు, చాలా సినిమాలు చేశానండి. ఆయన బాగుంటాడండి ఆయన అసలు. బోలశంకర్ కూడా చేశాను అంటే ఆయన పర్టికులర్ ఈ టెక్నీషియన్స్ కావాలని అడగరండి, అడగరు ఆయన. వినాయక్ అంటే గౌతమ్ రాజు గారు ఉండేవారు, తమిళ వాళ్ళు అంటే తమిళ వాళ్ళు వాళ్ళు తెచ్చుకుండేవారు, అలాగా అండి. అంటే ఆయన పర్టికులర్గా ఈ టెక్నీషియన్ కావాలనేది కాదు. కళ్యాణ్ బాబు అలాగా బిగినింగ్ డేస్ లో నన్ను పెట్టుకున్నారు ఆయన ఆయన సినిమాలకి. వెంకటేష్ బాబు కూడా అలాగ అడగరు, బట్ మాక్సిమం సురేష్ ప్రొడక్షన్స్, వెంకటేష్ బాబు టైప్ ఉంటే ఆ సినిమాలే నాకు వచ్చేవి. అలా వచ్చిన సినిమాలే అండి, వీళ్ళు రికమెండ్ చేశారని కాదు, నా డైరెక్టర్ సినిమాలు నాకు ఎలాగా వస్తాయి అలా. అంతే ఆయన ఆయన కూడా టెక్నీషియన్ రికమెండ్ చేయరు, బట్ నా డైరెక్టర్లు అక్కడ చేయడం వల్ల ఆ సినిమాలన్నీ నేను చేయడం అలా జరిగాయి. సురేష్ బాబు ప్రొడ్యూసర్ అంటే ఆయన నాకు బాగా జిల్ అయిన వ్యక్తి, నాతో ఓపెన్గా మాట్లాడతారు ఆయన, నేను డిస్కషన్ పెట్టుకుంటాం కాబట్టి ఆయన నాకు ఆయన సినిమాలన్నీ నాకు వచ్చేవాడు అలా. ఇలాగండి, అంతేగాని ఎవరికి నేను కాదు.